దర్శకేంద్రుడు ఊహించని ట్విస్ట్. రాఘవేంద్రరావుకు టీటీడీ చైర్మన్ అని వార్తలు గుప్పుమన్నాయి. చిత్రం ఏంటంటే, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ విషయాన్ని అసలు పెద్దగా పట్టించుకోలేదు, కానీ వాట్సాప్ సందేశాలు మాత్రం తెగ అటు ఇటు తిరిగేశాయి. దర్శకుడు రాఘవేంద్రరావుకు ఎలాగూ టీటీడీ చైర్మన్ మీద కన్ను ఉంది. పైగా చంద్రబాబుకు సన్నిహితుడు కాబట్టి జరిగే ఉంటుందని అనుకున్నారంత. అయితే చంద్రబాబు గారి సంగతి తెలిసిన వారు మాత్రం ఆయన అలా ఎందుకు చేస్తాడు అని అనుకున్నారు. ఎందుకంటే ఎన్నికల దగ్గరకు వస్తున్న తరుణంలో కీలకమైన పదవి ఇవ్వాలంటే అయితే బీసీలు లేదా కాపులకు ఇస్తాడు, కానీ తన సామాజిక వర్గానికే కట్టబెట్టే సాహసం చేస్తారా అని అనుకున్నారు. పైగా రాఘవేంద్రరావుకు ఇప్పుడు ఇది ఇచ్చినా ఇవ్వకున్నా వచ్చిన ప్లస్ లేదు మైనస్ లేదు. అలాంటప్పుడు చంద్రబాబు గారు ఎందుకు సై అంటారు? కాపులను వెలమలను యాదవులను దగ్గరకు తీయాల్సిన పరిస్థితి ఉంది. కాపులకు రిజర్వేషన్లు ఇచ్చారు, ఓకే. దానికి ప్రతిగా బీసీలకు ఏదో ఒకటి చేసి బుజ్జగించాలి. అలా అంటే యాదవులకు ఈ పదవి ఇవ్వాలి. అదే సమయంలో తూర్పు, పశ్చిమ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న వెలమలను దగ్గరకు తీయాలి. ఇన్ని ఈక్వేషన్లు ఉన్న టైంలో రాఘవేంద్రరావుకు ఇస్తారా అన్నది అనుమానం. మరోపక్క ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. గడిచిన మూడేళ్లు చంద్రబాబు గారి సామాజిక వర్గానికి ఎంత చేయాలో అంత చేసేస్తారు అన్నది రాజకీయ వర్గాల భోగట్ట. ఈ మూడేళ్లలో కోస్తాలో ఆ వర్గం ఎన్ని విధాలుగా ప్రయోజనం పొందిందన్నది గ్రౌండ్ లెవెల్లో ఉన్నవారికి తెలిసిన విషయం. ఇక ఎన్నికలు దగ్గరకు వచ్చాయి కాబట్టి కాస్త బ్రేక్ తీసుకోవడం సహజం. ఇలాంటి టైంలో టీటీడీ పదవిపై పుట్టిన ఫీవర్ చంద్రబాబు గారినో చినబాబు గారినో కాస్త చికాకు పెట్టుంటుంది. అందుకే వెంటనే ఖండించమని ఓ తాకీదు వెళ్ళి ఉన్నా ఆశ్చర్యం లేదు. దీంతో అర్జెంటుగా ప్రకటన చేయాల్సి వచ్చి ఉంటుంది. లేదు అంటే పండుగ వెళ్లిన పదో నాడు అన్నట్లుగా ఫీలర్లు బలంగా బయటకు వచ్చేసి సినిమా గ్యాసెప్ మాదిరిగా వ్యాపించేసిన తర్వాత ఇప్పుడు ఖండన ఇవ్వడం ఏంటి? ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత కథను మలుపు తిప్పి బ్యాంగ్ అన్నట్లుగా.